బతికిన ఉన్నంత కాలం మహారాణిలా బతికావు. నీ వైపు ఎవరి చూపు పడకుండా, ఎవరి నుంచి ఒక్క మాట రాకుండా అండగా నిలబడింది. కానీ ఈరోజు అంత పెద్ద అండే దూరం అయిపోయింది. కట్టుకున్న భర్త దూరమయ్యాడు. ఆ పసిబిడ్డని పెట్టుకుని ఇక్కడ ఒక్కదానివే ఉన్నా. మీ అమ్మ కూడా మనిషి పోయిన చోట ఉండకూడదు అని వెళ్ళిపోయింది. ఇంకా ఎన్ని కష్టాలు పడతావమ్మా? నీ బిడ్డని తీసుకుని పుట్టింటికి వెళ్తావా? అత్తయ్య దూరమైనా ఆవిడిచ్చిన ధైర్యం, నింపిన స్ఫూర్తి దూరం కాలేదాంటి. కష్టంలో ఎలా బ్రతకాలో, ఎలా ఎదురు తిరిగి నిలబడాలో నేర్పించారు. ఇప్పుడు నా మీద చాలా పెద్ద బాధ్యత ఉందాంటి. ఈ బిడ్డ అక్రమ సంతానం కాదు, సక్రమంగా పుట్టిందే, నాకు భరత్ గారికి పుట్టిందే అని నిరూపించాలి. మా అత్తయ్య గారు ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేసేవాళ్ళు, అవి నేను కొనసాగిస్తాను. నా భర్తకి నిజం తెలిసేలా చేసి వాళ్ళమ్మగారి ఆశయాలకు తగ్గట్టుగా ఆయన్ని మారేలా చేయాలి. ఇన్ని బాధ్యతలు పెట్టుకుని నేనెక్కడికి వెళ్తాను? బాధ్యతల సంగతి తర్వాతమ్మా, ముందు నీకు రాబోయే కష్టం గురించి ఆలోచించు. భరత్ బాబు రాకుండానే మీ అత్తగారికి అంత్యక్రియలు చేశాం. కనీసం అమ్మ పోయిన విషయం కూడా భరత్కి తెలీదు. రేపొచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తావు చంద్రిక? ఆయనకి చెప్పాలని ఎంత ప్రయత్నం చేశానో నీకు మాత్రం తెలీదా ఆంటీ? కానీ ఆయన ఎక్కడున్నారో కూడా తెలియలేదు. మనం చేయని ప్రయత్నం కూడా లేదు కదా? నిజమేనమ్మా, కానీ ఆ భరత్ అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోకపోయినా నేనేం చేయగలను ఆంటీ? పోయిన మనిషినైతే తీసుకురాలేం కదా. వస్తున్నాను తల్లి. వదిన, నీ మంచితనం అర్థం చేసుకోలేక ఆ రుద్రాన్ని ఆడించినట్లు ఆడాను. నీ ప్రాణం పోవటానికి కారణమయ్యాను దిన. ఇంత జరిగినా ఆ రుద్రాన్ని పగ చల్లారలేదు. భరత్ని తీసుకొనొస్తుంది, ఏం గొడవలవుతాయో ఏంటో. భరత్ అమ్మా, ఎంత పని జరిగిందమ్మా, నాకు నాకు అన్యాయం చేసి వెళ్ళిపోతావు. నువ్వు లేకపోతే నేనేం కావాలమ్మా? ఎంత వయసు వచ్చినా నువ్వింకా తల్లి చాటు బిడ్డవేనని దానివి కదమ్మా. మరి నన్ను వదిలేసి ఎలా వెళ్ళావమ్మా? కనీసం చివరి చూపు కూడా నోచుకొని దౌర్భాగ్యుడయ్యాను కదమ్మా. దౌర్భాగ్యుడయ్యానమ్మా, దౌర్భాగ్యుడయ్యానమ్మా. భరత్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. భరత్, నా వల్ల జరిగింది, ఇదంతా నా వల్ల జరిగింది. ఆ రోజు నేను పొరపాటున చెయ్యెత్తడం వల్లే ఇంత దారుణం జరిగింది.
చేసిన పనికి అమ్మ కుమిలిపోయింది. దాని గురించి ఆలోచించి ప్రాణం మీదకి తెచ్చుకుంది. నాకు తెలుసు, నేనే మా అమ్మ ప్రాణం తీశాను. ఇది నా పాపమే రుద్రాణి, కేవలం నా పాపమే. వచ్చారా? మీ గురించి ఎంత వెతికామో తెలుసా, ఎంత ఎదురు చూసామో తెలుసా. ఘోరం జరిగిపోయిందండి, జరగకూడని ఘోరం జరిగిపోయింది. అత్తయ్య గారు మనకి అన్యాయం చేసి వెళ్ళిపోయారండి. అత్తయ్య చైతే, చైతే ఏమండి అసలు నిన్ను? అసలు నిన్ను భరత్, ఏంటిది రుద్రాణి? నువ్వు మధ్యలో అడ్డు రాకు, ఇది నేను ఇది తేల్చుకోవాల్సిన విషయం. భరత్, అసలు ఎవర్తువే నువ్వు? నా తల్లికి తలకొరివి పెట్టడానికి నువ్వెవరో? నిన్ను ప్రేమించిన పాపానికి నా జీవితాన్ని నాశనం చేశావు, నాకు మా అమ్మని దూరం చేశావు. మాయ చేసి మా అమ్మని నీ బుట్టలో వేసుకొని చివరికి ఆవిడ ప్రాణం పోవడానికి కారణమయ్యావు. నువ్వే, నీ వల్లే ఇదంతా జరిగింది. నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి నేను ఇల్లు వదిలిపెట్టిపోయాను. నా కోసం మా అమ్మ వచ్చింది, మాట మాట పెరిగి చివరికి అమ్మ మీద చెయ్యెత్తాను. నేను చేసిన దానికి అమ్మకి కోపం వచ్చింది, నాకు ఇంత పెద్ద శిక్ష వేసింది. కానీ అమ్మ వేసిన శిక్ష కంటే నువ్వు చేసిన ద్రోహం భరించరానిది, క్షమించరానిది. కనీసం నా కన్న తల్లిని ఆఖరిసారి కూడా చూసుకునే అవకాశం లేకుండా చేశావు. నా తల్లికి తల కురువి పెట్టి కొడుగ్గా రుణం తీర్చుకునే అవకాశం లేకుండా చేశావు. అసలు నిన్నెవరే తలకొరివి పెట్టమంది? నీకేంటి సంబంధం? నేను మీకోసం చాలా ప్రయత్నం చేశానండి, కానీ మీరు ఎక్కడున్నారో తెలియలేదు, మీ ఫోన్ కూడా పనిచేయలేదండి. భరత్ ఫోన్ పనిచేయకపోతే నా ఫోన్ పనిచేయలేదా? నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఏ, నీ ఈగో అడ్డం వచ్చిందా? ఆవిడ ప్రాణం కంటే నీకు నీ ఈగోనే ఎక్కువైందా? ఏ నాటకాలు అడకు, నీకు చెప్పలేదు నేను? నువ్వే కదా ఆయన్ని రానివ్వకుండా దాచేస్తాను అన్నావు. అయ్యో చూసావా భరత్ ఎలా అబద్ధం ఆడుతుందో. నాకు చెప్పిందంట, ఎంత అన్యాయం భరత్. ఎంతకైనా తెగించింది దానికి, అబద్ధం ఆడటం ఒక లెక్క రుద్రాణి. అయ్యో ఏమండి, నేను ఇంకొక్కసారి నన్ను అలా పిలవద్దు. ఎందుకే ఈ పాపం చేశావు?
నీకు నేను ఏం ద్రోహం చేశాను? నా సంగతి వదిలే. మా అమ్మ ఏం తప్పు చేసిందని ఆవిడికి కనీసం కన్న కొడుకు చేత తలకొరువు పెట్టించుకునే అవకాశం లేకుండా చేశావు. ఎక్కడైనా ఆడవాళ్ళు తలకొరివి పెడతారా? నువ్వు ఏ హక్కుతో ఆ పని చేశావు? ఏ అధికారంతో మా అమ్మకి అన్యాయం చేశావు? హక్కుతో అధికారంతో కాదండి, మానవత్వంతో చేశాను. నాకు అమ్మ లాంటి మనిషికి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో చేశానండి. ఇంకో రోజు ఉంచుదామంటే తర్వాత రోజు దహనం చేయకూడదు అన్నారు. 3 రోజుల శవాన్ని చంపేస్తా. మా అమ్మని శవం అన్నామంటే చంపేస్తా. చేసిన పాపం చాలక ఇంకా బాగుతుంది రుద్రాణి. ముందు దీన్ని బయటికంటే అది నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నా చేతిలో అది చావకుండా ఉండాలంటే దాన్ని బయటికి పంపించు. నీరజ, వెళ్ళి తన లగేజ్ తెచ్చి బయటపడే. అది కాదు మేడం. ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు. ఏమండి, నన్ను నమ్మండి. నిజంగా మీకోసం ఎంతో ప్రయత్నం చేశానండి. మీకోసం రుద్రాణి ఇంటికి కూడా వచ్చాను. మిమ్మల్ని రానీను అని చెప్పిందండి, ఎక్కడో దాచేస్తాను అంది. నీ అత్తకి ఎలా అంత్యక్రియలు చేస్తావో చూస్తాను అని కూడా చెప్పిందండి. నా మాట నమ్మండి. ఏంటి నా మీదికి తోసేస్తున్నావు? గొడవలు నీకు నాకు అయితే మధ్యలో పాపం భానుమతి గారు ఏం చేశారు? భరత్ ఏం చేశాడు? అన్యాయంగా వాళ్ళకెందుకు ద్రోహం చేశావు? అసలు దీనంతటికి కారణం నువ్వు. నా మీద పగతోనే ఇదంతా చేశావు. నిన్ను రుద్రాణి జోలికి వచ్చావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. పో, ఇప్పటిదాకా చేసిన పాపం చాలు, పో. నాకు ఎంత ద్రోహం చెయ్యాలో అంతా చేశావు. నిజాయితీగా ప్రేమించినందుకు నాకు చెయ్యకూడని నష్టమే చేశావు. అవుట్. అది కాదు. చెప్తే వినవా? అవుట్. నేనే తప్పు చేయలేదండి. మాట్లాడకో. ఆగండి. నీకు నా ముందు మాట్లాడే అర్హత కూడా లేదు. వెళ్ళిపో. నేనేం తప్పు చేయలేదండి. నువ్వు నాతో మాట్లాడే అర్హత కోల్పోయావు. ఈ క్షణం నుంచి నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు. అమ్మయ్యా, నాకున్న పెద్ద టెన్షన్ తగ్గిపోయింది. ఇప్పటిదాకా ఆ చంద్రికని ఎలా రోడ్డు మీదకి గెంటేయాలా అని ఆలోచించాను, గెంటేశాను. అబ్బా, ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చు. మేడం, ఇది పాపం మేడం. ఆ చంద్రికని ఇంతటితో వదిలేయచ్చు కదా, ఇంకా ఎందుకు తనని ఏడిపిస్తున్నారు? ఏంటి నీరజ, ఏమైంది నీకు? మైండ్ కానీ పోయిందా? ఎవరిని పాపం అంటున్నావు? అది ఎవరితో చెప్తున్నావు? మీ కోపం నాకు అర్థమైంది మేడం. ఆ చంద్రిక ఇప్పుడు కోరలు పీకిన పాము. ఇక తనని ఎంత బాధ పెడతారు చెప్పండి. భానుమతి ఎలాగో చనిపోయింది,
చంద్రిక మీద పడకూడని నిందే పడింది. ఇంకా ఏడిపించి ఏం సాధిస్తారు మేడం? వదిలేయండి. వదిలేయడం అంటే ఏం చేయాలి? దాన్ని ఇంట్లోకి పిలిపించాలా? నెవర్, ఇంపాసిబుల్. నువ్వు ఇలాగే మాట్లాడితే నిన్ను బయటికి పంపించాల్సి వస్తుంది. భరత్ కూర్చో, రిలాక్స్ కూర్చో. నువ్వెందుకు అంత టెన్షన్ పడతావు? నేను హ్యాండిల్ చేస్తాను కదా. ఉండు, కాఫీ తీసుకొస్తాను. నీరజ, కిచెన్ ఎక్కడా? కాఫీ తెమ్మంటారా మేడం? అది నేను చూసుకుంటాను. నువ్వు కిచెన్ ఎక్కడుందో చెప్పు చాలు. అటువైపు మేడం. ఆ పాప లోపలే ఉందా? అవును బాబు. ఆ ఏడుపు వింటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఆ ఏడుపు నేను భరించలేను. పంపించేయి ఆ బిడ్డని వెంటనే ఇక్కడి నుంచి. పంపించేయండి. బంగారు తల్లి కదా, ఏడవకమ్మా, నేను వచ్చేసాను కదా, పద వెళ్ళిపోదాం. త్వరగా తీసుకెళ్ళండి. ఐ జస్ట్ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. తీసుకొని పో. ఆ పాపాన్ని నీతో పాటే తీసుకుపో. రుద్రాణి, ముందు దానికి బయటికి నెట్టే, తొందరగా. భరత్ రిలాక్స్, కూర్చో, ముందు కూర్చో, కూర్చో. ఇదిగో ఈ వాటర్ తాగు, తాగు, తాగు. ఇంకొంచెం తాగు, ప్లీజ్ తాగు. ఇంకొంచెం తాగు. ఏమన్నారు? ఇది పాపమనా? పసి బిడ్డలు దేవుడితో సమానం అంటారు, అలాంటిది ఈ బిడ్డని పట్టుకొని పాపం అంటున్నారు అంటే మీరు మనిషిగా ఎంత దిగజారిపోయారో అర్థం అవుతుందండి. ఎవరికో కన్న బిడ్డని పాపం అనకపోతే నా కూతురు అంటాడా? అనాలి, అనాలి, అనాలి. అని ఇలా చేస్తాను. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మేమిద్దరం కలిసి కాపురం చేశాం. మా అనుబంధానికి గుర్తే ఈ పాప, ఇది మాత్రం నిజం. డిఎన్ఏ రిపోర్ట్లో అంత క్లియర్గా వచ్చిన తర్వాత కూడా ఇంకా అదే చెప్తున్నావా? కానీ నువ్వు ఎంత గొంతు చింపుకొని అరిచినా నువ్వు చేసిన ఒప్పు తప్పైపోదు, ఆ బిడ్డ నా బిడ్డ అయిపోదు. పోనీలే భరత్, చేతకాని వాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు, నువ్వెందుకో వాదిస్తావ్. నిజమేంటో ఆధారాలతో సహా తేలిపోయింది కదా. ఇక ఆవిడ ఎంత అరిచినా ఎంత మొత్తుకున్నా తన తప్పుని కప్పిపుచ్చుకోలేదు. చరిత్రలో ఎప్పటికీ ఒక పతితగానే మిగిలిపోతుంది. చూడు రుద్రాణి, నీలాంటి వాళ్ళు వందల మంది కావు కావని అరిచినా ఏనుక్కి విలువ తగ్గదు.
నన్ను పతిత అన్నా ఇంకేమన్నా నేనేంటో నాకు తెలుసు. నాకే కాదు మీ అందరికీ నేనేంటో తెలిసేలా చేస్తాను. ఎందుకంటే నేను అబద్ధాన్ని నమ్మటం లేదు, నిజాన్ని అండగా చేసుకుని పోరాడుతున్నాను. ఈ బిడ్డ మీకు పుట్టలేదు అని చెప్పిన ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ఎందుకలా వచ్చాయో నాకు తెలీదు, కానీ ఏదో ఒక రోజు ఈ బిడ్డ మీ బిడ్డ అని నిరూపిస్తాను. మీ అంతటా మీరే వచ్చి ఆ రిపోర్ట్స్ తప్పని నా మనస్సాక్షి చెప్తోంది చంద్రిక. ఇది నా బిడ్డే, నువ్వు నా భార్యవే అని, నన్ను క్షమించు అని, ఇదే ఇంటికి రమ్మని నన్ను సాదరంగా ఆహ్వానించే రోజు తప్పకుండా వస్తుందండి. నా చేతల్లో తప్పు లేదని నిరూపిస్తాను. మీ ఆలోచనలే తప్పు అని, దీనంతటికి కారణం ఎవరు అని అంతా నిరూపించాకే ఈ ఇంట్లోకి అడుగు పెడతాను. ఆ ఛాన్స్ నీకెప్పటికీ దొరకదు. Thank you.